కథ చెప్తా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సూర్యకాంతం దౌర్భాగ్యమా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఇంట్లో అందరూ కలిసిమెలిసి ఉంటే ఆ ఆనందమే వేరు, ఆ సంతోషమే వేరు. ఒకరి పట్ల మరొకరికి ఆత్మీయ భావన, ఉమ్మడి సహాయ సహకారాలు, పెద్దవారి మాటలకు విలువ, ప్రేమానుబంధాలు, ఇవన్నీ కనుమరుగైపోతున్న ఈ రోజుల్లో ఆనాటి చిత్రం కలిసి ఉంటే కలదు సుఖం చిత్రం ఆ రోజుల్లోని కుటుంబ విలువను పెంచే చిత్రంగా మనం చెప్పుకోవచ్చు. ఈ చిత్రం చూస్తే కలిసి ఉంటే ఇంత సుఖం ఉందా అని మనకు అనిపిస్తుంది. కలిసి ఉంటే కలదు సుఖం చిత్రం కథను తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా తప్పక చూడండి. ఈ చిత్రం 1961 సెప్టెంబర్ 8న విడుదలైంది. నిర్మాతలు వై రామకృష్ణ ప్రసాద్ మరియు సివిఆర్ ప్రసాదులు. తాపీ చాణుక్య దీనికి దర్శకత్వం వహించారు. సంగీతం సమకూర్చిన వారు మాస్టర్ వేణు. ఇక తారాగణానికి వద్దాం. ప్రముఖ తారలు, ప్రఖ్యాత తారలు అయినటువంటి ఎన్టీ రామారావు, ఎస్వి రంగారావు, రేలంగి, హరనాథ్, పెరుమాళ్ళు, సావిత్రి, సూర్యకాంతం, హేమలత, గిరిజ మొదలగు వారు ముఖ్య పాత్రలు ధరించారు. ఇది ఒక కుటుంబగాథ చిత్రంగా మనం చెప్పుకోవచ్చు. ఇక గత విషయానికి వద్దాం. పిల్లలు గాలిపటాలు ఎగరవేస్తుంటారు. కరెంటు తీగలో చిక్కుకున్న గాలిపటాన్ని తీయడానికి ప్రయత్నించిన పిల్లవాడు కరెంటు షాక్తో స్తంభం పై నుండి కింద పడిపోతాడు. అతని కాలు చేయి దెబ్బతింటాయి. అలానే ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతాడు. అతనే మన హీరో ఎన్టీ రామారావు. ఇక ఎస్వి రంగారావు, సూర్యకాంతం ఇద్దరు దంపతులు. వారికి సంతానం ఉండదు. అందుకని ఆయన తమ్ముడు పెరుమాళ్ళు, వారి భార్య హేమలత, వారి కుమారుడు ఎన్టీఆర్ వీరందరూ కలిసి ఎస్విఆర్ ఇంట్లోనే కలిసిమెలిసి ఉంటారు. ఎస్విఆర్ ఆ గ్రామంలో మోతుబరి రైతు. ఎస్విఆర్ పొలం చూసుకుంటూ ఉంటాడు పెరుమాళ్ళు. ఎస్విఆర్ భార్య సూర్యకాంతం పండగ పూట అని కూడా చూడకుండా నోటికి పని పెడుతూ ఉంటుంది. ఆమె పాత్ర పేరు సౌభాగ్యం. కానీ ఎస్వి రంగారావు గారు ముందుగా దౌర్భాగ్యం అని పిలుస్తుంటారు. పండగకి అందరికీ కొత్త బట్టలు కొంటారు ఎస్వి రంగారావు. ఊళ్ళో అందరూ ఎన్టీఆర్ని కుంటివాడని ఎగతాళి చేస్తూ ఉంటారు. వారిపై కోపంతో రాయి విసురుతాడు ఎన్టీఆర్. అది వెళ్లి సావిత్రికి తగులుతుంది. కోపంతో ఊగిపోతున్న సావిత్రి తనను ఆదుకున్న హేమలత కుమారుడే ఎన్టీఆర్ అని గ్రహించి ఆమె కూడా అనాథే కనుక వారితో కలిసి ఎస్విఆర్ ఇంటికి పని మనిషిగా వెళ్ళిపోతుంది. ఎస్విఆర్ ఇంతమందిని, ఓ కాదు కాదు, ఇంత మందని ఆదుకుంటున్నాడని సహించలేని భార్య సూర్యకాంతం కూడా తన తరఫున అన్న కొడుకు రేలంగిని, చెల్లెలు గిరిజను ఇంటికి పిలుస్తుంది. వారు వస్తున్నారని ఎస్విఆర్కి చెప్తుంది. వెంటనే ఎస్విఆర్ సింబాలిక్గా తమ్ముడితో, ఒరే తమ్ముడు, మన ఒంగోలు గిత్తుంది చూసా, దాన్ని కొంచెం వేరే కట్టేయి, అందరిలో కలపకు అనడం మనకు సూర్యకాంతంనే అంటున్నాడని తెలవకనే తెలుపుతారు. బావి దగ్గర స్నానం చేస్తున్న ఎస్విఆర్తో సూర్యకాంతం, ఇదిగో ఏమయ్యోయ్ అనే భార్య మాటలకు ఉలిక్కిపడి కాదు కాదు భయపడి ఒక్కసారిగా చేతిలో చెంబు పడేసి టక్కున లేచి నుంచుంటాడు భయంతో ఎస్వి రంగారావు. ఆ సీను మనం వినే కంటే చూస్తే కడుపుబ్బా నవ్వు తెప్పిస్తుంది. అంతేకాదు ఎన్టీఆర్ గేదె నెక్కటం కూడా మనకు నవ్వు తెప్పించే విషయమే. కాలు చెయ్యి లోపంతో ఎన్టీఆర్ పనులు చేసుకోలేకపోవడం, నిచ్చెనకి పడిపోవడం, అన్నం ఒక చేత్తో తినలేకపోవడం, మంచినీళ్ళు తాగలేకపోవడం, నిద్రలో కాళ్ళు వణికిపోవడం, ఇవన్నీ చూడలేక బాధపడుతూ ఉంటుంది సావిత్రి. కానీ ఏమి చెయ్యలేకపోతుంది. ఆ కాలంలో ధనవంతులు శాస్త్రిగారు అంటే పురోహితులను ఇంటికి పిలిచి వారితో పురాణాలు చెప్పించుకోవడం, ఇంటి పరిస్థితులు స్థితిగతులు గురించి అడగటం అలవాటుగా ఉండేది. అలానే ఎస్విఆర్ ఇంటికి వారి పురోహితుడు కూడా అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటారు. పురోహితుడితో ఎస్విఆర్, పంతులు గారు మా కుటుంబ పరిస్థితి ఎలా ఉందండి అని అడుగుతాడు. పంతులు వెంటనే, ఏం చెప్పమంటారండి, శని ప్రవేశించబోతోంది అని చెప్తాడు. వెంటనే రేలింగ వచ్చిన కారు హార్న్ వినపడుతుంది. పంతులు ఎస్విఆర్తో, ఎవరండి వచ్చింది అని అడుగుతాడు. అప్పుడు, ఇంతకు ముందే కదండి మీరు చెప్పారు శని ప్రవేశించబోతోందని, ప్రవేశించింది, ఇక మీరు వెళ్ళవచ్చు అంటాడు ఎస్విఆర్ పంతులు గారితో. రేలంగి ప్రవేశంతో ఇంటి పరిస్థితులే తారుమారు అయిపోతాయి. అప్పుడే పట్నం నుంచి చదువు కూడా ముగించుకొని ఇంటికి వస్తాడు హరనాథ్. అతను కూడా పట్నవాసులతో కలిసిపోయి వారితో చేతులు కలిపేస్తాడు. రేలంగి వలలో చిక్కుకుంటున్నాడని తెలిసి హరనాథ్ను బయటపడాలని
అతనికి పెళ్లి సంబంధాలు మొదలు పెడదాం అనుకుంటారు ఎస్విఆర్ పెరుమాళ్ళు. హరినాథ్ తల్లిదండ్రులతో కలవకుండా వారి మాటలు వినకుండా గిరిజన అడ్డం పెట్టి కథ నడుపుతుంటాడు రేలంగి. హరినాథ్ చెడిపోకుండా కాపాడుకోవటానికి ఎన్టీ రామారావు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక ఎన్టీఆర్ ఫ్యామిలీని వెళ్ళగొట్టాలని సూర్యకాంతం, ఇల్లు రెండుగా చీల్చడానికి రేలంగి కుట్ర పన్నుతూ ఉంటాడు. సూర్యకాంతాన్ని ఎగదోస్తూ ఉంటాడు రేలంగి. ఇల్లు రెండు ముక్కలు చేయవద్దని, మనకి పిల్లాపాప లేరని, కావలసినంత ఆస్తిపాస్తి ఉందని, తరతరాలుగా ఏకకుటుంబంగా ఉంటున్నామని, నా తరంలో విడదీయవద్దని, కావాలంటే కాళ్ళు పట్టుకుంటానని ఎంత వతిమలాడుతున్నా ఎస్విఆర్ మాటలు పెడిచెవన పెడుతుంది సూర్యకాంతం. పంపకాలు జరగకపోతే నూతిలో పడి సస్తానని బెదిరిస్తుంది. తన తమ్ముడు మాత్రం ఉంటే చాలనుకొని, ఆస్తిపాస్తులు పోయినా పర్వాలేదనుకొని పంపకాలకు బలవంతంగా అంగీకరిస్తాడు ఎస్వి రంగారావు. పంపకాలు జరిగిపోతాయి, కుటుంబాలు చీలి రెండు ముక్కలు అయిపోతాయి. తన అవిటితనాన్ని చూసి అందరూ కుంటికులాసం కుంటికులాసం అని ఎగతాళి చేస్తున్నారని, జన్మలో పెళ్లి చేసుకోనని, పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి కూడా జీవితాంతం బాధపడవలసి వస్తుందని తల్లిదండ్రులకు చెప్తాడు ఎన్టీ రామారావు. పోని సావిత్రిని పెళ్లి చేసుకోమంటారు, వద్దు నేను ఎవరిని పెళ్లి చేసుకోను అంటాడు. ఎన్టీఆర్ను మనసులో అభిమానిస్తున్న సావిత్రి ఆ మాటలకు ఇల్లు వదిలి వెళ్ళిపోతానంటుంది. ఇక సావిత్రి అంగీకారంతో పెళ్లి నిశ్చయం చేస్తారు పెద్దవాళ్ళు. తమ్ముడి ద్వారా ఎన్టీఆర్ పెళ్లిని తెలుసుకున్న ఎస్వి రంగారావు ఆనందం పట్టలేకపోతాడు. సూర్యకాంతకు తెలవకుండా దొంగతనంగా పెళ్లి సామాను, మంగళసూత్రం అన్నీ తెచ్చి ఇచ్చి, పెళ్లి నా పేరు మీదే జరగాలి, ఏమి కావాలన్నా అడగండి అని చెప్తాడు. ఎన్టీ రామారావు సావిత్రికి నిరాడంబరంగా పెళ్లి జరిగిపోతుంది. గర్భవతి అయిన సావిత్రికి కనీసం మామిడికాయను కూడా దొరకకుండా చేస్తుంది సూర్యకాంతం. ఇక సావిత్రి గిరిజలకు ఒకేసారి మగ సంతానం కలుగుతుంది. పట్నం వెళ్ళి భర్త కాలు చెయ్యి బాగు చేయించుకుంటానని అత్తమామలకు చెప్పి సావిత్రి హైదరాబాద్ బయలుదేరుతుంది. పట్నం వచ్చిన సావిత్రి ఎన్టీఆర్ను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కు చూపిస్తుంది. డాక్టర్ మందులు ఇచ్చి తగ్గకపోతే కరెంటు ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్తాడు. పట్నంలోనే 2 నెలలు ఉండవలసి వస్తుందని చెప్తాడు. సొంత తమ్ముడు హరినాథ్ అదే ఊళ్ళో ఉన్న వీరికి నిల్వ నీడలేక హాస్పిటల్ ఆయమ్మ ఇంట్లో అద్దెకు ఉంటారు. ఈ విషయాలన్నీ అత్తమామలకు ఉత్తరం రాస్తుంది సావిత్రి. అందరం బాగానే ఉన్నామని, మందులకు తగ్గకపోతే కరెంటు ట్రీట్మెంట్ ఇవ్వాలని, అది కూడా తగ్గకపోతే ఆపరేషన్ చేయాల్సి వస్తుందని చెప్పాడు డాక్టర్ అని అన్నీ వివరంగా ఉత్తరం రాస్తుంది. ఊరుకాను ఊరు వచ్చి చంటిపిల్లవాడితో ఎన్నో బాధలు పడుతూ ఉంటారు ఎన్టీఆర్ దంపతులు. ఉత్తరం చదివిన అత్త, మామ, ఎస్విఆర్ అందరూ వెంటనే బయలుదేరి పట్నము వచ్చేస్తారు. అందరి డబ్బు తీసుకెళ్లి సర్కస్ కంపెనీలో పెడతాడు రేలంగి. ఆదాయం చాలా బాగా వస్తుంది, కానీ ఆ మొత్తాన్ని డ్యాన్సర్ మీద వ్యామోహంతో ఆమె చేతిలో పెడతాడు రేలంగి. ఎన్నిసార్లు అడిగినా రేలంగి తన డబ్బులు ఇవ్వడం లేదని చెప్పకుండా పట్నం వచ్చి అన్ని విషయాలు తెలుసుకుంటుంది సూర్యకాంతం. బందర్ బజార్లో బజ్జీలు అమ్మేవాళ్ళు డ్యాన్సర్ పేరుతో డబ్బు కాజేస్తున్నారని వారిపై విడుచుకుపడుతుంది సూర్యకాంతం. వేరొక వైపు హరినాథ్ ఆఫీస్ డబ్బు కట్టాలని, తన డబ్బు ఇవ్వమని రేలంగిని ఒత్తిడి చేస్తాడు. అయినా రేలంగి నిమ్మకు నీరెత్తినట్లు నెమ్మదిగా ఉంటాడు. డ్యాన్సర్ డబ్బు తీసుకొని పారిపోతుంది. చివరకు పోలీసులకు చిక్కుతుంది. సర్కస్ కంపెనీ కోసం సావిత్రి కొడుకును దొంగతనం చేయిస్తాడు రేలంగి. ఏనుగు పసిపిల్లతో ఆడుతుందని, షో వేస్తున్నామని అందరికీ చెప్తాడు. పిల్లవాడిని వెతుకుతూ రోడ్డున పడుతుంది సావిత్రి. హాస్పిటల్కు 2 రోజుల నుండి సావిత్రి రావడం లేదని, ఇంటికి వచ్చి కొడుకుని ఎవరో దొంగతనం చేశారని తెలుసుకుంటాడు ఎన్టీ రామారావు. ఇద్దరు సర్కస్లో ఏనుగు పసిపిల్లవాడితో ఆడుతుంది అని చెప్పడం విని పిల్లవాడిని రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎన్టీఆర్ రౌడీలను కొడతాడు. అనుకోకుండా కరెంటు షాక్ తగిలి కింద పడిపోతాడు. ఆ షాక్లో పోయిన కాలు చెయ్యి తిరిగి వచ్చేస్తాయి. ఆ విషయాన్ని సావిత్రి చెప్పే వరకు కూడా గమనించాడు ఎన్టీ రామారావు. సంతోషంతో తన చెయ్యి కాలు వచ్చాయని తమ్ముడికి ఎస్విఆర్కి చెప్పి సంతోషపడతాడు ఎన్టీ రామారావు. అక్కడున్న అందరు కుటుంబ సభ్యులు ఎంతో సంతోషిస్తారు ఈ విషయం తెలిసి. రేలంగి మోసాన్ని గ్రహించిన సూర్యకాంతం కూడా నిజం తెలుసుకొని పశ్చాత్తాపంతో అందరినీ క్షమించమని కోరుకుంటుంది. పోలీసులు జైలుకు తీసుకువెళ్తున్నప్పుడు రేలంగి కూడా తన తప్పు తెలుసుకుంటాడు. అందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. మధ్యగా ఉన్న అడ్డుగోడను తొలగిస్తారు. అందరూ ఒకటిగా కలిసిపోతారు. కథ ఈ రకంగా సుఖాంతం అవుతుంది. ఇక నేపథ్య గానం విషయానికి వస్తే, ఈ చిత్రంలో
రెండు పాటలు ఇప్పటికే శ్రోతలు చాలా ఇష్టపడుతూనే ఉన్నారు. వాటిని చెప్పుకుందాం. ఈ చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, శ్రీమతి పి సుశీల, జమునారాణి మొదలగు వారు గాత్రాన్ని అందించారు. ముద్దపత్తి పూలు పెట్టి మొగలి రేకులు జడలు చుట్టి ఈ పాట మేలిమి బంగారు మెలిక తిరిగినా విలువ తరిగేనా. ఈ పాట ఇంకా చెప్పుకుంటే ఈ సినిమాలో పాటలు ఇంకా ఇప్పటికీ కూడా శ్రోతలు వింటూనే ఉన్నారు. ఇలాంటి మరెన్నో కథలు వీడియోల కోసం మా కథ చెప్తా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.